పార్వతీపురం మంచి జిల్లా. నేను సాయంత్రం సాలూరు పట్టణంలో పలు ముఖ్యమైన సెంటర్లలో వైసీపీ నినాదంతో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాత్రి గుర్తి తెలియని దొండగలు చించివేశారు. ఈ విషయం తెల్లవారి ఫ్లెక్సీలు చెరగడం చూసిన వైసీపీ అభిమానులు నాయకులు కలవరం చెందారు. సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఎవరు ఫ్లెక్సీలు చింపారో తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ఉన్న ఊర్లో వైసీపీ ఫ్లెక్సీ చించడం సాలూరులో చర్చకి దారి తీసింది. కొత్తగా ఫ్లెక్సీలు పెట్టినవి కొంతమంది దొండలు చంపడం జరిగింది. సుమారుగా ఒక 5-6 ఫ్లెక్సీలు చంపడం జరిగింది. కానీ జగన్ గారు అలా కట్ చేస్తూ మా సంక్షేమ పథకాలు కానీ మా ప్రభుత్వం మీద కానీ వాళ్ళు కేవలం కక్ష సాధింపుతో చేసిన పని అని క్లియర్గా తెలుస్తుంది. ఇది చాలా చోట్ల కూడా ఇలా జరిగింది అని బ్రాడ్ కూడా తెలుస్తుంది. దాని మీద మేము ఈరోజు సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని వెంటనే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందని వెంటనే సీసీ కెమెరా ద్వారా కానీ వేరే ద్వారా కానీ ఎంక్వైరీ చేసి సరైన దర్యాప్తు కల్పించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పట్టణ నాయకులందరం వచ్చి ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైనా సూచన కూడా పేరు తెలిసే వాళ్ళ మీద త్వరలో యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన నిరసన. తెలంగాణ ప్రభుత్వం 11 బీసీ కులాలను షెడ్యూల్ తెగల జాబితాలలో కలిపే అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేసీ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ క్యాంప్ కార్యాలయాన్ని జేఏసీ నాయకులు ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియకు వినతి పత్రం అందజేసి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ అంశంపై చర్చించి ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. జాబితాలో ఇతర కులాలను కలపడాన్ని వ్యతిరేకించాలి, వ్యతిరేకించండి. ఎస్టీ జాబితాలో ఇతర కులాలను కలపడాన్ని చేయాలి. కైతలం బాణాలతో పాటు 11 బీసీల కులాలను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. కైతలం బాణాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు ధర్నా చేసి మెమోరాండంలని మరి జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇల్లందులో మరి ఇల్లందు ఎమ్మెల్యే గారికి ధర్నా చేసి మెమోరాండంకి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఫిబ్రవరి 10వ తారీఖున ఖైతీ లంబాడీలతో పాటుగా 11 బీసీ కులాలను ఎస్టీ తెగలలో కలపడానికి అసెంబ్లీ తీర్మానం చేయటం జరిగింది. అందులో భాగంగానే మరి ఆదివాసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా దానికి వ్యతిరేకంగా మరి ధర్నాలు చేయటం, ఐటీడీ ముట్టడి కార్యక్రమం తీసుకొని ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ప్రభుత్వం దానిపైన ఎలాంటి స్పందన రావట్లేదు. అందులో భాగంగానే ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం చేసే సందర్భంగా మరి ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కనపడలేదు, వ్యతిరేకించలేదు ఎవరు కూడా. వాస్తవంగా ఎస్టీ తెగలలో ఇతర కులాలను కలపాలంటే వాళ్ళ యొక్క జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, భాష మరి ఇవన్నీ కూడా మరి పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఒకే ఒక పేదరికం అనే ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బీసీ కులాలను కలపడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. దీన్ని పూర్తిగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో తీర్మానంలో బీసీ కులాలను కలిపేటువంటి ఏదైతే అసెంబ్లీ తీర్మానం జరిగిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. దాన్ని రద్దు చేసే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేసుకోవడానికి వెంబటే మరి వాళ్ళు కమిటీ కూర్చోవాలని మేము ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎమ్మెల్యేలందరూ కూడా మరి హైదరాబాద్లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ దానికి చైర్మన్ గారు ఉన్నారు, ఆ చైర్మన్ గారు మంత్రి గారు ఉన్నారు, ఎస్టీ ట్రైబల్ మినిస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని మరి ఏదైతే 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వెంబటే
వ్యతిరేకిస్తూ బీసీ కులాలను కలిపేటువంటి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మరి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని రద్దు చేస్తూ మరి దాన్ని తీర్మానం చేయాలని మేము ప్రభుత్వాన్ని ఇటు ఎమ్మెల్యేల్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఎమ్మెల్యేలు ఇదే విధంగా ఆ తీర్మానం ట్రైబల్ అడ్వకేట్ తీర్మానం చేయకపోతే ఖచ్చితంగా వేలాది మంది తోటి ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు మరి ముట్టడిస్తాం, ధర్నా చేస్తాం. కాబట్టి వెంటనే ఈ నెల రోజుల్లోనే దాన్ని విరమించుకునే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా అభివృద్ధి పనుల బిల్లులు సిద్ధం చేయండి. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులని అప్లోడ్ చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. కొద్ది రోజుల్లో ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు నిధులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, బొబ్బిలి, ఎస్కోట, విజయనగరం నియోజకవర్గాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఇతర నిర్మాణాల పెండింగ్ బిల్లులపై జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎం అశోక్ కుమార్, డ్రామా పీడీ జి ఉమా పరమేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బి ఉమాశంకర్, పంచాయతీరాజ్ ఎస్ఈబి ఎస్ఆర్ గుప్తా, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఉపాధి హామీ ఏపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా దమ్మపేట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తాళూరి జీవన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిర్వీర్యం చేసి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని చూస్తున్నారని చెప్పారు. అనంతరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనకాల అనంతరాములు, దారా కరుణాకర్, చంద్ర రవి, దొప్పలపొడి సురేష్, గడ్డం ఆదిబాబులు పాల్గొన్నారు. కొన్ని వేల మంది కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పార్టీని కాపాడుకోవడంలో ముందు వరుసలోటువంటి కనకాల అనంతరాములు గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి దారా కరుణాకర్ గారు, నల్లమల్ల వేణు గారు, తోటకూర సురేష్ గారికి హాజరైనటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక చిన్న పిలుపు, నా ఒక్క పిలుపు మేరకు నన్ను మన్నించి తెలుగుదేశం పార్టీని అన్నగారి 100వ శత జయంతిని చూడాలా, వారికి దండేయాలా, వారిని స్మరించుకోవాలని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ పాదాభివందనం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా తెలంగాణ అంటేనే బలహీన వర్గాలు, ఆ బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ప్రసాదించినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు, మీరు కనుక గమనిస్తే ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ
భారత దేశంలో మొట్టమొదటిసారిగా బయట ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న ఆలోచన వచ్చింది మన అన్న నందమూరి తారక రామారావు గారికి కిలోబియా 2 రూపాయల పథకం కావచ్చు మంచి స్పందన వస్తుంది మేము పదే పదే చెప్తున్నాం ఇంగు కట్టిన గుట్ట ఏ రకంగా అయితే వాసన వస్తుందో ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఒక్కడున్న ఆ ఊళ్ళో ఏ ఇంటికి పోయినా కూడా ఆదరిస్తారు గౌరవిస్తారు అభిమానిస్తారు తప్ప అయా మీ మొదలస్తపు పాలన మీ దురదృష్టకరమైన పాలన మీ నాజీల పాలన మాకొద్దు అని చెప్పేసి ఇవాళ అనేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పరిపాలన రావాలి ఒక ప్రజాస్వామ్యంతోనే పరిపాలన రావాలి ప్రతిపక్షాలను గౌరవించాలి ప్రజల్ని గౌరవించాలి అదేవిధంగా తీసుకురావడం ద్వారా మొట్టమొదటిగా భారతదేశంలో సంక్షేమానికి ఆరాధ్యుడు ఎన్టీ రామారావు గారు ఆ రకంగా జనతా వస్త్రాలు కావచ్చు 2 రూపాయల కిలో బియ్యం పథకం కావచ్చు అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి దగ్గరికి తీసుకురావటం అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా ఒకే చోట ఏర్పాటు చేయటం ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది ఆ తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకటి రెండు బలహీన వర్గాలకు సంబంధించి లేదా దళితులకి గిరిజనులకు రాజ్యకే అవకాశం కల్పించినంత మాత్రాన ఈరోజు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పినటువంటి మహానుభావుడు సినిమా నటుడుగానే కాదు ఒక రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా గత నెలలో హైదరాబాదులో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మొట్టమొదటి శత జయంతి సభని నిర్వహించుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో నేడు అన్నగారి ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి తల్లూరు జీవన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాదాపు 200 మంది మోటార్ సైకిల్ తోటి ఇక్కడ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వల్ల కూడా కానీ ర్యాలీని ఇలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతంగా 200 మంది మోటార్ సైకిల్ ర్యాలీ చేసి దాదాపు 200 మంది కార్యకర్తలు జీవన్ కుమార్ గారు ఇట్లా వస్తున్నారు విగ్రహావిష్కరణ ఉందంటే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తల పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వేరకట్ట మండలం పీబీఆర్ పురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి పాల్గొని మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దమలపాట వెంకటరమణ, జడ్పీటీసీ జంపు కన్నతల్లి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొట్నూరు లక్ష్మణరావు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెన్షన్ గురించి ఏంటి నీకు సమస్య? పెన్షన్ అంటే ఈ మధ్యనే కొంచెం పొదుపు సంఘాలు తీసుకున్న 25,000 మీ డాక్టర్లను పొదుపు తీసుకున్నారు కదా, అది ఇప్పటికి 23,000 24,000 కట్టారు, ఇంకొక 5,000 కట్టేస్తారు స్పందకల్లా. మీకు పూర్తిగా మీ రుణమాఫీ రెండు పెన్షన్లు వస్తున్నాయి, రెండు పెన్షన్లు వస్తున్నాయమ్మా. మీకు జగనన్న ఇస్తున్న పెన్షన్ అందుతుందా? ఇంటికి వచ్చిస్తున్నారా? బియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇంట్లో ఇంకెవరెవరు అంటున్నారు? 5 కేజీలు వస్తుంది. పెన్షన్ అంటుందా? లేకపోతే డబ్బులు 27,000 ఇచ్చారు, 26,000 డాక్టర్ రుణమాఫీ, పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, పంటల బీమా, డాక్టర్ రుణమాఫీ, సున్నా వడ్డీలు ఇవన్నీ అందుతున్నాయని మీకేమైనా వివరంగా చెప్పారా? మీకు ఎంత తెలుసా? 3 సంవత్సరాలకి 179,260. రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన ఇలాంటివన్నీ అవుతున్నాయమ్మా మీ కుటుంబానికి. ఇప్పుడు చూడండి, ఇదేంటి పద్ధతి కాదు, ఇవన్నీ తీయించి అలాగా చూడండి. ఇప్పుడు జారిపోయారు రాత్రి నాయుడు గారు. మీకు జగనన్న ఇస్తున్న పథకాలు, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ పథకాలు అంటున్నాయమ్మా. మీకు ఈ 3.5 సంవత్సరాలు 157,000 చిల్లర అందింది. చిన్నగౌర్నాయుడా ఉదయాన మీకు పెన్షన్, రైతు భరోసా, పంటల బీమా ఏమ్మా? మీకు ఆరోగ్యశ్రీకి ఎవరు బాగలేదా? 46,000 పడింది, అవి కూడా జగనన్న ఇచ్చాడయ్యా. డాక్టర్ రుణమాఫీ మీ ఆవిడ
లక్కవరపుకోట మండలం గనివాడ మల్లివీడు గ్రామ సచివాలయ పరిధిలో వాలంటీర్ల వందనం, ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందజేస్తున్న గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సేవ వజ్ర, సేవరత్న, సేవ మిత్ర పురస్కారాల ద్వారా వరుసగా మూడవ ఏడాది సత్కరించే కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి హాజరై వాలంటీర్లకు సేవరత్న, సేవమిత్ర పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశమే గర్వించే విధంగా, ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. సూర్యుడి కంటే ముందుగా వాలంటీర్లు వృద్ధులు, వికలాంగులు, వితంతుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా సమయంలో సేవ చేయని విధంగా వాలంటీర్లు సేవ చేశారన్నారు. లంచం అనే మాట లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యను తీరుస్తున్నారన్నారు. జగనన్న సైనికులుగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు నిలిచారని వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానేశ్వరరావు, స్థానిక సర్పంచులు ఆదిరెడ్డి అర్జున్, రవ శివశంకర్, ఎక్స్ ఎంపీటీసీ గేదెల సూర్యనాయుడు, బాదిరెడ్డి సత్యబాబు, కాటపల్లి శ్రీను, కసిరెడ్డి కృష్ణ, వైఎస్ సర్పంచ్ అమనాపు శ్రీనివాసరావు, జి సూర్యనారాయణ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నాకు తను చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ఆ రోజు ఏదైతే మాకు ఇచ్చారో ఒక్కడి కూడా చూసేటప్పకుండా ఆయన చెప్పేవే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో ఆయన వచ్చి రావడంతోనే ఆ రోజు పాదయాత్రలో ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని నియమించి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా వారి ప్రతి సుఖమును కష్టమును కూడా వారికి అందేలా ఉండాలని ఒకేసారి ఉంటారు. కాకుండా 2 లక్షల సుమారు 2 లక్షల 60 వేల మంది వారిని నియమించి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాగించారు. అలాగే ఆ రోజు చెప్పిన విధంగా మహాత్మూ గ్రామ సమాజాన్ని తీసుకొస్తారని చెప్పిన భాగంగా ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయం నిర్మించి ఆ సచివాలయాల్లోని ఒకేసారి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 180 వేల మంది సుమారు 180 వేల మంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి. సుమారు 8 వేల మంది రైతులతో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి కలెక్టరేట్ వరకు పొడి రైతుల భరోసా భారీ ర్యాలీ ఏర్పాటు. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ పొడి భూముల పట్టాలు వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయనున్నారు. 8 వేల రైతులకు కలెక్టరేట్ పరిసరాల ప్రాంతాల్లో మధ్యాహ్నం శాఖాహార భోజనాలు ఏర్పాటు. ప్రధాన డిమాండ్ గా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం, అలాగే గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకుంటున్నాం. కోడి రైతులు అయ్యా ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు, సీజన్ వస్తుంది మళ్ళీ వర్షాకాలం, మళ్ళీ పంట వేసుకునే టైంకి ఫారెస్ట్ అధికారులు వచ్చి ట్రెంచులు కొట్టడం, వేస్తున్న పంట మళ్ళీ ఏదో ఇది కష్టపడి ఏదో అక్కడక్కడ అప్పు తెచ్చుకొని ఇతనాలు గింజలు చదువుకునే టైంకి వచ్చి మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టడం, జైలు పాలు చేయటం, ఇది కాదు. అడవి పక్కన ఉన్న భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. వాటిని క్లియర్ చేయవలసిందిగా ప్రధాన డిమాండ్ మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాలంటే మాకున్న గిరిజన నాయకులందరూ వీళ్ళు వచ్చిన తర్వాత మబ్బే పెడుతూ రైతుల్ని, ఫారెస్ట్ అధికారులకి ఇస్తున్నట్టే పిలిచి పిల్లనిస్తున్నామంటున్నారు. తీరా రైతు సాగు చేసుకునేటందుకు ఫారెస్ట్ అధికారులు వచ్చి పెంచి కొట్టడం అనాదిగా జరుగుతున్న ఇది 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే నేను కొత్తగూడ వచ్చి నడివడ్డు నుండి పోడు రైతులని అందరిని ఫారెస్ట్ అధికారులని చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో మీ అందరికీ 2-3 రోజుల క్యాంప్ పెట్టి అన్ని. విజయనగర జిల్లా హాస్టల్ విద్యార్థులను టాపర్స్ గా తయారు చేయండి, శతశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వసతి గృహాలను ప్రారంభానికి సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులను టాపర్స్ గా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. హాస్టల్ విద్యార్థులంతా వచ్చే సంవత్సరంలో
శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, దీనికోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తగిన ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్య ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. మోడల్ స్కూలు, కేజీబీవీలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ వసతి గృహాలు, జ్యోతిబా పూలే, బీసీ గురుకులాలు, అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, ప్రిన్సిపాల్లు, హెడ్ మాస్టర్లు, స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ ఆడిటోరియంలో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారి హాస్టళ్లు, పాఠశాలల పరిస్థితి, సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వ విద్యా సంస్థలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని అన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డీఈఓ లింగేశ్వర రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి పివి రత్నం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం యశోధన్ రావు, గిరిజన సంక్షేమ అధికారి చంద్రశేఖర్, అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి చంద్రవతి, ఇతర శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ యజమాన్యాల విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సరౌండింగ్స్, బేసిక్ బిల్డింగ్స్, క్లెన్లీనెస్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండోది మనకి ఇప్పుడు మీ ఆఫ్టర్ వెకేషన్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ట్యాంక్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడము, సెప్టిక్ ట్యాంక్ మళ్ళీ క్లీన్ అవుట్ చేసుకోవడము, ఇలాంటి ఏదైనా పనులు ఉంటే కూడా దయచేసి ఇప్పుడే టేకప్ చేసి క్లోజ్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. పార్వతీపురం అన్య జిల్లా పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ సిసి వందరవలస గ్రామంలో ఈ రోజు అనగా శనివారం గిరిజన భూములు గిరిజనులకు దక్కాలి. మేము మా తాత తండ్రుల నుంచి సాగు చేస్తున్నాం. మేము సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాం. అలాగే పెండింగ్ లో ఉన్న పట్టాలను మరియు కొత్త పట్టాలు ఇవ్వాలని భూ పోరాట కమిటీ కార్యదర్శి మెలిక చెన్నారావు, గంట చెన్నారావు, కొండమర్రి ప్రమీల, పీడిక గౌరమ్మ, సురపాడు మంగమ్మ, గరుగుబిల్లి భారతి, అలజం గిరాని, జయరాం కుమారి తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ భూమి సాగు చేస్తున్నాం. ఎవరెవరో వస్తుండ్రు, ఇవి మా మీద దాడి చేస్తుండ్రు. మా భూములు మేము ఒగ్గే పరిస్థితి లేదు. మేము ఆదివాసం కొన్ని సంవత్సరాలు బట్టి ఈ భూమి చేస్తాం. మా భూమి మాకే సొంతం.